ఇంకా వెనక కుదర కాలి పాస్ పాస్ సెంటర్ లాంగ్ ఉంటది సెంటర్ కానియ రిప్రజెంటేషన్ ఆఫ్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ప్రగతి నివేదన సభ అనే సభ ఈ భారతదేశంలోనే ఎవరు పెట్టినటువంటి సభ 25 లక్షల గ్యాదరింగ్తో సభ ఏర్పాటు చేస్తున్నారు. మరి ఆ సభకు ఇక్కడ నారంకే నియోజకవర్గం నుంచి ఇప్పటికే 500 క్రూజర్ బండ్లు మరియు 200 బస్సులు మరి అట్లనే టాటా ఏస్లు ప్రైవేటు వాహనాలు ట్రాక్టర్లు మరి తుఫాన్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన డిసిఎంలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సుమారుగా 25 లక్షల మంది ప్రజలు ఆడికి చేరవేసే 25 వేల మంది ప్రజల్ని చేరవేసే కొరకని ఇక్కడ ఇంచుమించుగా వాహనాలు సమకూర్చుకోవడం జరిగింది. కానీ అవి సరిపోవట్లేదు. ఇంకా కూడా ఇక్కడ ప్రతి గ్రామం నుంచి కూడా ఉదయం నుంచి 100ల ఫోన్లు వస్తున్నాయి. మా గ్రామానికి ఇంకొక 4-5 వాహనాలు ఎక్క పంపిండి, మా తాండాకి వాహనం పంపిండి, మా తాండాకి ఒకటే వస్తుంది సరిపోవట్లేదు, ఇంకా 2 వాహనాలు కావాలని చెప్పేసి రకరకాలుగా ఇప్పటికే ఫోన్లు రావడం జరుగుతుంది. సాధారణంగా అయితే ఈ సభలు విజయవంతం చేయడానికి ఐకేపీ వాళ్ళనో లేకపోతే డ్వాక్రా మహిళలనో రకరకాలుగా ప్రయోగాలు చేసి గతంలో కాంగ్రెస్ వాళ్ళు సభలు విజయవంతం చేసుకుంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళందరితో సంబంధం లేకుండా ఈ ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ సభను విజయవంతం చేసే కొరకు ప్రయత్నం చేస్తారు. మహిళలు సైతం మరి మాకు సపరేట్ వాహనాలు అరేంజ్మెంట్ చేయాలని చెప్పేసి మహిళలు ఒక దగ్గరికి వెళ్ళి డ్వాక్రా మహిళలు కానీ మరి అదే మాదిరిగా ఈ కార్మిక సంఘాల మహిళలు కానీ మరి యువకులు కానీ అదే మాదిరిగా ఇంకా ఎంప్లాయీస్ కూడా మాకు వాహనాలకు జెండా లేకుండా మాకు కూడా వాహనాలు సమర్కొస్తే మేము కూడా వస్తాం సార్, మేము సొంతంగా వాహనాలు కట్టుకొని రావాలని చెప్పేసి ఆలోచన చేసినాం. కానీ మరి మాకు వాహనాలు అందుబాటులో లేవు, మీరు ఏదో ఒక రకంగా వాహనాలు మాకు అరేంజ్మెంట్ చేయగలిగితే మేము అన్నీ సొంతంగా మేమే వస్తాము, నాకు ఒక్క వాహనం ఇప్పించే ప్రయత్నం చేయమని చెప్పేసి వాహనాలు ఇప్పించే ప్రయత్నం చేయమని చెప్పేసి ఎంప్లాయీస్ కాడికెళ్ళి టోటల్గా అందరూ కూడా ఉత్సాహంగా ఈరోజు ఈ సభను విజయవంతం చేయడానికి ముందుకు వస్తాం. మేము అనుకున్నది మేము సమకూర్చింది, ఎంతో ప్రయత్నం చేయగా ఇక్కడ వాహనాలు ఉన్న కాడికి ఒక 25 వేల మందికి సమకూర్చుకోగలిగిన వాహనాలు. మరి ఇంకా కూడా ఈరోజే మా పెద్దలకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది, ఏమన్నా అవకాశం ఉంటే ఇంకెక్కడి నుంచి అన్నా మాకు వాహనాలు అరేంజ్మెంట్ చేయగలిగితే ఇంకొక 5 వేల నుంచి 10 వేల మంది జనాలు తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రకంగా నాకు ప్రెజర్ ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి వారు కూడా పెద్దలు కూడా మా వంతు ప్రయత్నం మేము చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈ వాహనాలు వెళ్ళే ప్రజలందరూ కూడా ఈ రైతులు కానీ ప్రజలందరూ కూడా ట్రాక్టర్ల మీద కూడా పోతున్నారు, ట్రాక్టర్ల పైన కూడా ఇక్కడ నుంచి తరలి వెళ్తున్నారు. ఈ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళే సొంత ఖర్చులు పెట్టుకొని వాళ్ళు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది మరి వాహనాలు దొరుకుతలేవు సార్, వాహనాలు దొరుకుతలేవు బాబు, ఏం చేయలేమంటే సార్ మీరు ఏమీ మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, వాహనాల ఖర్చులు కూడా మేమే పెట్టుకుంటాం, మాకు వాహనాలు మాత్రం ఎక్కడికి వెళ్ళాలన్నా ఇప్పియండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఈ రకంగా ఈ సభ కొరకని రావడానికి ప్రజలు ఉత్సాహంగా చూపిస్తారు, అనూహ్యమైన స్పందన ఉంది. తప్పకుండా ఈ సభ మరి పెద్ద ఎత్తున విజయవంతం కాబోతుంది. ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తున్నాయి, ముందస్తులో ఎన్నికలు ఎందుకు అని చెప్పేసి రోజు ఏడుస్తున్నారు వాళ్ళు. మరి ఈ సభ చూసిన తర్వాత ఇంకా కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి కూడా ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా మరి కాంగ్రెస్లో ఎమ్మెల్యే క్యాండిడేట్లు దొరకపోరని చెప్పేసి ఒకవేళ కాంటెస్ట్ చేసినా కూడా మరి గతంలో నారంకేళ్ళ సౌదప్పి కన్నుటపోయినట్టు డిపాజిట్ దక్కించుకోగలిగారు, మరి ఈసారి అయితే ఆ డిపాజిట్ కూడా దక్కే పరిస్థితి ఉండదని చెప్పేసి ఇంకా టీడీపీ అయితే టోటల్గా కనుమరుగైపోయింది. మరి ఈ రకంగా మరి ఈ మన కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున ఈ సభ విజయవంతం చేసి మరి కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి చెప్పే ఆలోచనలో ఉన్నారు. మొన్ననే రాహుల్ గాంధీ గారిని వాళ్ళ నేషనల్ ప్రెసిడెంట్ని పిలుచుకొని కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెట్టినారు. దానికి దీనికి కంపేర్ చేసుకొని ప్రజలు ముందుకు నడిచి
తప్పకుండా భారీ మెజారిటీతో ప్రతి ఒక్క క్యాండిడేట్లను కూడా ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్లను కూడా గెలిపిస్తారని చెప్పి తెలియజేస్తాం. అంటే ఇప్పుడు భోజనాల సదుపాయం మాత్రము ప్రజలే స్వచ్ఛందంగా వాళ్ళు మేమే ఇంటికి వెళ్ళి కట్టుకొని వస్తాం సార్, పొద్దున భోజనం చేస్తాం, మళ్ళీ తర్వాత రెండు పూట్ల కట్టుకొని వస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి ప్రతి వాహనాల ప్రతి వాహనాన్ని కూడా ఒక ఇన్ఛార్జ్ని పెడుతున్నాం. చిన్న వాహనం అయితే పెద్ద వాహనాలకైతే ఇద్దరు ఇన్ఛార్జ్లు పెడుతున్నాం. వీళ్ళందరినీ క్షేమంగా తీసుకెళ్ళి మళ్ళీ క్షేమంగా రిటర్న్ తీసుకొని వచ్చి ఇక్కడ దించే కొరకని మరి పార్టీ కార్యకర్తల ద్వారా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.